ఈ రోజు ఒక న్యూస్ చూడండి మీరు, పోలీసుల పనితీరు బేష్. ఎవరన్నారు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారండి. ఈయన ఒక్కడే అన్నాడు ఏపీ పోలీసుల పనితీరు కోసం. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాకముందు భారతదేశంలోనే నెంబర్ 2 స్థానంలో ఉండేది ఆంధ్రప్రదేశ్ పోలీస్. ఈయన వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కరు కూడా పోలీసుల పనితీరు బాగుందన్నవాడు ఎవడో లేడు. ప్రతి ఒక్కరు పోలీసుల ద్వారా, పోలీసుల రాజకీయ ఒత్తిడి ద్వారా పోలీసులు చేసిన పనికి ప్రతి ఒక్కరు బాధితుడు ఈ రాష్ట్రంలో. అంతేకాకుండా నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు కూడా ఏపీ పోలీసు మీద నమ్మకం లేదు, వివేకానంద రెడ్డి కేసు పక్క రాష్ట్రాన్ని తరలి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చీకొట్టిందండి. అంటే సుప్రీంకోర్టు దగ్గర కూడా పోలీసుల పరువు గంగలో కలిసిపోయింది అంటారు కదా, అలా కలిసిపోయింది, అలా కలిపేశారు వైసీపీ వాళ్ళు. అయితే మరి మొత్తం భారతదేశం అంతా సుప్రీంకోర్టుతో సహా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పోలీసుల్ని, పోలీసుల పనితీరుని అందరూ వ్యతిరేకిస్తూ ఉంటే ఒక సీఎం గారు మాత్రమే బేష్ అన్నారు. ఎందుకో తెలుసా అండి? రండి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. అమరావతి రైతుల పాదయాత్రలో ఈ రోజు విషయం అనుకుంటండి, ఇది పోలీసుల రైతులతో ఎలా బిహేవ్ చేస్తున్నారు ఒక్కసారి చూడండి మీరు. పాదయాత్ర బయలుదేరుతున్న రైతులను అటండి 600 మందిని చెక్ చేసి పంపిస్తారటండి. చెక్ చేస్తేనే కానీ పంపించడానికి కుదరదని అడ్డు పెట్టారు వాళ్ళని. ఏంటంటే నిన్న హైకోర్టు ఒక కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఏం చేసిందండి? అసలు హైకోర్టు చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు పోలీసు వారు చేస్తున్న ఆ అతికి ఏదైనా సంబంధం ఉందని మీరు ఒకసారి గమనించండి. అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టు భరోసా ఏమనటండి, పాదయాత్ర సజావుగా జరిగేలా చూస్తాం, విచారణ నేటికి వాయిదా. అమరావతి రైతుల పాదయాత్రకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈ ఉత్తర్వుల లోబడి యాత్ర సజావుగా ఎలా జరగాలో చూస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ రావు గారు పేర్కొన్నారు. మహాపాదయాత్ర సజావుగా జరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే సూచనల సలహాలతో రావాలని అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇరు పక్షాల సూచనల మేరకు ఆదేశాలు ఇస్తామని, యాత్రకు అనుమతిస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించారు. యాత్ర 600 మందికే పరిమితం కావాలన్నారు. రోప్ పార్టీతో రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశిస్తామని పేర్కొన్నారు. శాంతియుత మార్గంలో ఎవరైనా సంఘీభావం తెలపొచ్చని వివరించారు. ఇవన్నీ చాలా చెప్పిందండి హైకోర్టు. కానీ వీటన్నిటిలో వైసీపీ గవర్నమెంట్కి బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే 600 మందికే పరిమితం కావాలన్నారు. ఆ ఒక్క పాయింట్ పట్టుకుందండి వెంటనే, అది ఇంకా ఈ పాటికి ఆర్డర్ కూడా ఇంకా వచ్చి ఉండదు, జస్ట్ వ్యాఖ్యలు జరిగి ఆర్డర్ ఇంకా టైప్ చేస్తూ ఉండి ఉంటారు హైకోర్టులో. వెంటనే ఇక్కడ పోలీసులు, ఇక్కడ పోలీసులు వచ్చేసి 600 మంది మాత్రమే, 600 మంది చెక్ చేసి పంపిస్తాం, చెక్ చేయకుండా ఇక్కడి నుంచి అప్పుడు కదలడా, వాళ్ళని చెక్ చేయడం ఎందుకండి? వాళ్ళని చెక్ చేయమని ఏమని చెప్పింది హైకోర్టు? లేకపోతే వాళ్ళ మీద దాడులకి, వాళ్ళ ఆ మార్గాన భరత్ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ మీద దాడులు చేయించినాక వాళ్ళే విసిరించారు, వాళ్ళని చెక్ చేయాలా మీరు? వీళ్ళని చెక్ చేస్తే ఏముంటుందండి, ఏం దొరుకుతుంది మీకు? చూడండి ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ పోలీస్ వారు. ఇక ఈయన మాట ఒక్కసారి గమనించండి మీరు అందరూని, ఈయన ఏమన్నాడు? అది అంటే చెకింగ్ పేరుతో పాదయాత్ర ఆపడానికి అనమాట అండి. అది చెకింగ్ అయ్యేదాకా రేపు పొద్దుడి దాకా కూర్చోబెడతాం, ఎంత దారుణం ఆడుతున్నారండి పోలీస్ వారు. మరి సీఎం గారు ఏదైతే చెప్తున్నారో అలాంటి తూచా తప్పకుండా పాటించే ఇలాంటి పోలీసు వారు ఉన్నారు కాబట్టి సీఎం గారు మాత్రమే పోలీసుల పనితీరు బేష్ అంటున్నారండి. మిగతా వాళ్ళందరూ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా పోలీసుల పనితీరుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, వాళ్ళని విమర్శిస్తున్నా, అసలు ఏమాత్రం ఆలోచించకుండా అధికార పార్టీకి చెందిన నాయకుల మన్నల కోసం కొంతమంది పోలీసులు ఇలా బిహేవ్ చేయడం ద్వారా ఏపీ పోలీసుకే చెడ్డ పేరు కదండి ఇది. ఎంత దారుణం అండి ఇది, రైతుల మీద ప్రభావం, ఇది పోలీసులు తమ ప్రతాపం చూపించటం. చూడండి ఒకసారి ఎంతమంది పోలీసులు, వీళ్ళందరూ కూడా సిఐ ర్యాంక్ ఆఫీసర్లు ఇక్కడ ఉన్నవాళ్ళంతా. నాకు తెలిసి ఈయన క్యాప్ కూడా పెట్టుకోకుండా వీళ్ళ ముందు నించున్నాడంటే ఓ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ అయి ఉంటాడు. ఈ వెనక అతలి పారామిలిటరీ ఫోర్సులు ఏంటండి, వాళ్ళు ఏమైనా మావోయిస్టులా, వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా, లేకపోతే ఏంటని వాళ్ళు ఏమన్నా వేర్పాటు వదరా, ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి వచ్చారా, లేకపోతే దేశాన్ని రెండు భాగాలు చేయమంటున్నారా, ఆంధ్రాన్ని రెండు భాగాలు చేయమంటున్నారా, ఏం చేయమంటున్నారని ఇంతమంది పోలీస్ ఫోర్స్ అండి.
రైతుల మీదకి, అమాయకమైన రైతుల మీదకి. నిన్న జగనన్న మీటింగ్ పెట్టి రైతులకు మేము ఏదో ఓడబోడు చేసాం, రైతులకు మేము ఎంత చేసాం అంత చేసాం అన్నాడు. మరి వీళ్ళు రైతులే కదా. ఈ రైతులు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం గిల్లితే గిల్లించుకోకుండా ఉంటే వాళ్ళ మీద ఇంత పోలీసులు ఉపయోగిస్తారా? ఇదా రైతులకి ప్రభుత్వం ఇచ్చే వాల్యూ? ఇంత దారుణం అండి, ఎంత దారుణం మాట్లాడుతున్నారు చూడండి. ఈయన నాకు చాలా బాధ అనిపించింది అండి. ఈయన మాట్లాడే మాట కూర్చోబెడతారు. రైతులు మరి వాళ్ళు దొంగతనం చేసి వచ్చారు కదా, వాళ్ళు పిక్ పాకెట్లు లేదా వాళ్ళు రేపులు చేస్తున్న నేరస్తులు కాబట్టి వాళ్ళు కూర్చోబెడతారు. మీరు నిజమైన నేరస్తులు అయితే వదిలేస్తారు, వాళ్ళు అయితే ఏం పట్టించుకోరు. నిజమైన నేరస్తులు చాలా హాయిగా తిరుగుతారు. కానీ ప్రభుత్వం ఎవరినైతే కూర్చోబెట్టమందో వాళ్ళని ఇలా ఇది చాలా సమర్థవంతంగా కూర్చోబెడుతున్నారండి కొంతమంది ఇలాంటి గొప్ప గొప్ప పోలీస్ అధికారులు. శభాస్ సార్, మీ పేరేం పేరు నాకు తెలియదు కానీ మీకు మహాజన మీడియా నుంచి మీ డేరింగ్కి, మీ పెర్ఫార్మెన్స్కి, మీరు చూపిస్తున్న విధేయతకి టేకే బౌ. ఈ పోలీసులు చూడండి ఒక్కసారి, ఎంతమంది పోలీసులు అండి. ఏంటండి ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అర్థం కాలేదు. ఏం జరుగుతుందండి రైతుల దగ్గర ఇంతమంది పోలీసులు అండి? వాళ్ళు ఎవరైనా దాడులు చేస్తున్నారా, లేకపోతే అదేమన్నా సున్నితమైన అంశమా, లేకపోతే మత విద్వేషాలు ఏమైనా జరుగుతున్నాయా, కుల ఘర్షణలు ఏమైనా జరుగుతున్నాయా అక్కడ? ఎందుకని ఇంతమంది పోలీసులు అండి? ఎందుకు భయపడుతుందండి గవర్నమెంట్ రైతుల పాదయాత్రకి? అంటే మీరు చేసే తప్పుడు పని, ప్రభుత్వం చేసిన తప్పుడు పని వాళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ తెలిసిపోతుందనే కదా మీ భయం. అదే కదా మీ అపరాధ భావం. అలాంటప్పుడు అలాంటి యదో పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది కదా. యదో పనులు మేము చేసేస్తాం, మేము చేసిన యదో పనులు మాత్రం ఎవరికీ తెలియకూడదు. ఎవరికి తెలియకుండా ఉండటానికి మళ్ళీ చట్టాన్ని న్యాయాన్ని కాపాడాల్సిన అదే పోలీసులను ఉపయోగించి మేము అన్యాయం చేస్తాం. బా ఏమి దారుణం అండి. ఇప్పటివరకు అసలు ఈ దేశంలోనే పోలీసుల్ని ఇంత దారుణంగా మిస్యూజ్ చేసిన గవర్నమెంట్ మరొకటి ఉండి ఉండదండి. బాలయోగ్గారు అబ్బాయి అండి. హైకోర్టు ఏమర్డర్ ఇచ్చిందండి, రోప్ పార్టీలను పెట్టి వాళ్ళకి రక్షణ కల్పించమంది. కానీ మీరేం చేస్తున్నారండి, ఆ రైతుల్ని 600 అనే ఆ నెంబర్ పట్టుకుని 600 మేము చెక్ చేసి పంపిస్తాం, ఇక అంత మించి వెళ్ళడానికి వీల్లేదని మొత్తం పాదయాత్ర ఆపేస్తున్నారు. ఎవరో మరి మహానుభావుడు అని పోలీస్ ఆఫీసర్ వాళ్ళేమో నేరస్తులు అండి. పోనీ వాళ్ళు నేరస్తులు అయితే అవే నేరస్తులు కలవడానికి కుదరదు. వాళ్ళు జ్యుడిషియరీ కస్టడీలో ఉన్నారు, వాళ్ళు మీరు నేరస్తులు కలవడానికి కుదరదంటే అర్థం ఉంది. అరే పాదయాత్ర చేసే రైతుల్ని స్థానిక నాయకులు కలుస్తారంటే ఏంటండి ఆంక్షలు ఏంటండి బాబు? ఎందుకండి బాబు ఇంత భయపడుతున్నారు ఆ రైతులను చూసి? ఆ రైతులను చూసి ఇంత భయపడుతూ నిజంగా రైతుల దగ్గర ఎంత న్యాయం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మాలాంటి వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు కదా. అంత భయపడుతున్నారండి సామాన్యులైన రైతులు మిమ్మల్ని. ఈ ప్రభుత్వాన్ని 151 ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వాన్ని గడగడగడగడగడగడగా ఉడికించేస్తున్నారు రైతులు. ఎవరిని పంపించినట్టండి? పార్టీలతో సంబంధం లేకుండా చేసే పాదయాత్ర కరెక్టేనండి. ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వచ్చి సంఘీభావం తెలపకూడదని ఏమన్నా హైకోర్టు చెప్పిందండి? అన్ని పార్టీలలో వస్తున్నారు కదా అక్కడికి. అంటే వికేంద్రీకరణ ఉద్యమానికి డైరెక్ట్గా మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేల ముందు నడిపించవచ్చు వాళ్ళని. దానికి మళ్ళీ ప్రజా ఉద్యమం, లేకపోతే ఎవరో జాయింట్ యాక్షన్ కమిటీ అని దానికి పేర్లు పెట్టుకోవచ్చు వాళ్ళు. డైరెక్ట్గా ఎమ్మెల్యేలు మంత్రులే ఉండొచ్చు, దానికి అడ్డలేదు. ఇక్కడ ఈయన అసలు రాజకీయంగా ఏ పదవిలో కూడా లేడు ఆయన, బాలయోగ్గారు అబ్బాయి. అయినా కూడా ఇతను రాజకీయ నాయకుడు అన్నారు పోలీసు సార్. అబ్బా ఏమేమి మ్యానిపులేషన్ చేస్తున్నారు సార్. సార్ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం సార్ మిమ్మల్ని. నిజంగా అంత దారుణంగా ఉంది సార్ ఇక్కడ పరిస్థితి ఈ రాష్ట్రంలో. కాపాడాల్సిన పోలీసులే వాళ్ళ మీద అణిచివేత ఉక్కుపాదం మోపేస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలి సార్? అయ్యా ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిన వాళ్ళు
ఈ రాష్ట్రంలో అన్యాయానికి గురవుతున్న వాళ్ళు ఎవరికి మొరపెట్టుకోవాలి? అలాగనే వెళ్ళి హైకోర్టుకి చెప్పుకుంటే హైకోర్టు వారు అన్ని పాజిటివ్గా ఇచ్చారు వీళ్ళకి. 600 అనే ఒక్క మాటను పట్టుకుని ఈ రోజున మొత్తం పాదయాత్రను వాళ్ళు ఆపేశారండి. ఏదైనా ఒక చిన్న లూప్ జరిగితే చాలు పోలీస్ వారికి, అంటే గవర్నమెంట్కి. గవర్నమెంట్ పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, ఇక పోలీసులు ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళ మీద ఈ రకమైన ప్రతాపం అండి. ఎంత దారుణం సార్ ఇది, ఎంత ఘోరాతి ఘోరం అన్నమాట అండి.